ప్రస్తుతం అయితే ఈ రోజు సిబిఐ విచారణ అయితే ఎదుర్కొంటున్నాయి. ఈ రోజు రెండో రోజు అయితే వివేక హత్య కేసు మనం చూసుకున్నట్లయితే రోజుకు అంటే ప్రతిసారి కూడా ఒక మలుపు తిరుగుతుందో, ప్రతిసారి కూడా ఒక కొత్త అంశం అయితే తెర మీదకి వస్తుంది మనం చూడొచ్చు. అయితే ఇది ఎప్పుడైతే మనం గతంలో చూసుకున్నప్పుడు స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే అప్పుడైతే ఒక అక్కడ నుంచి ఇక్కడికి తెలంగాణకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో, సో అప్పటి వరకు ఆగిపోయిన ఒక అరెస్టులు అయితే ఉన్నాయి, అక్కడ నుంచి పరంపరగా సాగింది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే రెండో రోజు అయితే ఒక విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఒక చూసుకున్నట్లు బాధల పైన ఒక విచారణ అయితే జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఇప్పటికి కూడా విచారణ అయితే కంటిన్యూ ఇప్పటికీ జరుగుతుంది. సో నిన్న ఇది 25 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు అని ఒకవైపు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మనం గమనించినట్లయితే ఈ అది ఉపశమనం పొందిన అనుకునే మరి క్షణంలోపే ఈ రోజు చూసుకున్నట్లయితే సునీత సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు. సో వీళ్ళు కీలకంగా పోషించారు అమేష్ రెడ్డి అని చెప్పేసి ఆయన అని చెప్పేసి ఖచ్చితంగా ఈయన పాత్ర ఉంది అని చెప్పేసి సునీత రెడ్డి ఆరోపిస్తుంది. సో దాని ఉద్దేశంతోనే ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దానికి సంబంధించి రేప్ అనేది ఈ రిసీవ్ చేసిన పిటిషన్ పై రేప్ అనేది విచారణ చేపట్టినారు చీఫ్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి కూడా మనం రేపు చూసే అవకాశం ఉంది. మనం ప్రజెంట్ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక రాజకీయ పరంగా వ్యక్తిగత పరంగానే ఒక విచారణ అయితే కొనసాగింది. అలాగే దానికి సంబంధించి అంటే ఈ హత్యకు సంబంధించి 40 కోట్ల డీల్ ఏదైతే ఉందో ఆ పరిణామ క్రమాలు కావచ్చు, అలాగే ఒక ఆధారాలను ట్యాంపరింగ్ చేసిన ఒక కోణంలో, సో ఈ ఇటువంటి గురించి అయితే ఈ నిన్నైతే విచారణలు అయితే చేపట్టారు. సో దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఒక లిఖిత పూర్వకంగానే ఒక ప్రశ్నలు ఉండాలని చెప్పేసి హైకోర్టు ఒక ఆదేశాలు దానికి సంబంధించి, అలాగే రికార్డింగ్ అలాగే వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ లాంటివి కూడా మీరు చేయవలసి ఉందని చెప్పేసి ఒకవైపు హైకోర్టు అయితే ఆదేశించిన మేరకు సిబిఐ కూడా అటువంటి చర్యలే తీసుకుంది. అలాగే ఈ యొక్క విచారణ మొత్తం కూడా ఒక న్యాయవాది యొక్క సమక్షంలో జరగాలి, కనుచూపు మేరలో జరగాలని చెప్పేసి ఒకవైపు ఆ యొక్క దీన్ని కూడా అయితే పరిణామాలు తీసుకున్నారు సిబిఐ వారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే రోజుకు ఒక మలుపు తిరిగిన పరిణామాన్ని మనం చూడొచ్చు. అయితే గతంలో కూడా చూసుకున్నట్లయితే 2019లో ఈ యొక్క హత్య అత్యుదంతం మనం గమనించినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫస్ట్ ఒక గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం మనం చూసినట్లయితే ఇప్పుడు చూస్తే ఒక దీంట్లో అసలు ఎవరో లేరు, ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కొత్తగా రైట్. ప్రవీణ్, ఇక్కడ ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే అంతవరకు సాఫీగానే సాగుతుంది, కొంచెం రిలీఫ్ వచ్చింది, ఉపశమనం కలిగింది అనుకునే లోపే ఊహించిన పరిణామంగా ఏదైతే సునీత వేసినటువంటి సునీత రెడ్డి వేసినటువంటి పిటిషన్ సంబంధించి ఒకసారి అవాక్కైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎలాంటి ఇష్యూస్ మీద ఎలాంటి విషయాలు పొందుపరుస్తూ ఆమె పిటిషన్ వేస్తారు సునీత రెడ్డి? ఓకే రాజశేఖర్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క హత్యకి సంబంధించి పూర్తిగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పేసి సునీత రెడ్డి ఆరోపిస్తున్న మాటల్లో మనం గమనించవచ్చు. అయితే వీరు చెప్తున్న మాటలు ఏంటంటే సిబిఐ కూడా ఒక కీలక అంశాలను మర్చిపోతున్నారు. ఒక దస్తగిరి, ఒక నర్రూప రాక్షసుడు, ఒక హంతకుడు, ఆయన ఒక వాంగ్మని తీసుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్న మాటలు. ఏదేమైనా సరే సిబిఐ ఒక సిబిఐ కూడా చెప్తున్న మాటలు ఏంటంటే సైంటిఫిక్ ఆధారాలు మేము సేకరించాం, కీలక అంశాలు మేము తీసుకున్నాం, అలాగే దస్తగిరి ఏ వాంగ్మలం ఆధారంగా అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు ఎక్కువ వాదన మనం గమనించవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే సునీత రెడ్డి ఎందుకు ఆశ్రయించారనేది మనం గమనించేట్లయితే ఒక సిబిఐ యొక్క ఎంక్వైరీకి అడ్డుపడుతున్నారు వీరు అని చెప్పేసి నీరు దాచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయించారు సునీత రెడ్డి. అయితే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కీలక అంశాలను విస్మరిస్తున్నారు అనే నేపథ్యం వీళ్ళు ఆరోపి ప్రతిసారి కూడా ఒక కొత్త అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు అవినాష్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు. దీనికి సంబంధించి నీరు గారి ప్రయత్నం అయిపోతుంది. అలాగే ఈ మనం గమనించినట్లయితే ఈ నెల 30వ తారీఖు అయితే తుది గడువు అయితే ఉంది. ఈ లోపం సిబిఐ అయితే పూర్తిగా విచారణ చేపట్టి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా కాస్త ముందుకే వస్తుంది అని చెప్తాను అనుకోవచ్చు. దీనికి సంబంధించి హైకోర్టులో వీళ్ళు ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో అంటే దీనికి సంబంధించి ఇలా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిసారి కూడా కాలయాపన చేసే విధంగా వీళ్ళు నడుస్తున్నారనే ఉద్దేశంతోనే సునీత రెడ్డి సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించినది అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది త్వరితగతిగా ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఇప్పటికీ చాలా ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటికి కూడా ఎటు చూసుకున్నా సరే ఇన్నేళ్ళు అవుతున్నా సరే దీనికి ఒక అంతిమ తీర్పు అనేది రాలేదు. సో ప్రతిసారి కూడా ఒక కొంత ముందుకు వస్తున్నారు, కాలయాపన చేస్తారు, నీరు గార్చే ప్రయత్నం చేస్తారు, సో నిజ నిజాలు ఏంటో బయటికి రావట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుని అయితే మరోసారి అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి రేపు అయితే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో అయితే దీని విచారణ అనేది చేపట్టనున్నారు. దానికి సంబంధించి ఏంటనేది కూడా రేపు చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్.